వ్యక్తి ప్రతిరోజు కూడా నిరంతరం 7 గంటలకు తన సీట్ లో ఉండి ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం చేసే వ్యక్తి మన అన్న గౌరవ మాధవరం కృష్ణారావు అన్న గారికి, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్స్ అందరికి, వెంగళరావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన సోదర సోదరిమణులకందరికీ, మరియు ఇక్కడ సమావేశమైన కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మొన్ననే మనము ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడి భారీ ఎత్తున మన ఎమ్మెల్యే గారికి ఒక మంచి హ్యాట్రిక్ విజయాన్ని అందించడం జరిగింది. గల్లీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడి ఎంతగానో, ఈరోజు ప్రతి ఒక్కరి కష్ట ఫలితమే మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు ఇంత మెజార్టీని తీసుకురావగలిగాం. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విచ్చేస్తున్నారు కాబట్టి అందరు కూడా, మీరందరూ ఆయన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి కూడా చెప్పబోతున్నారు, అందరు కూడా రాబోయే ఎలక్షన్స్ లో కూడా గట్టిగా పని చేయాలని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరోసారి కూడా పార్లమెంటరీ ఎలక్షన్స్ లో కూడా మనం గట్టిగా పనిచేసి పార్లమెంట్ అధ్యక్షులు కూడా మనము పార్లమెంట్ స్థానాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరు కూడా అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే గెలుపు సాధించగలిగామో అదే విధంగా రాబోయే రోజుల్లో కష్టపడాలని కూడా తెలియజేస్తాను. మీరందరూ చూశారు 10 ఇయర్స్ లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు మన కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో చాలా వరకు అభివృద్ధి చేసుకోగలిగాం. 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలతో, డెవలప్మెంట్స్ తో అన్ని విధాలుగా ప్రతి ఒక్క వాడవాడ కూడా మనము అభివృద్ధి చేసుకోగలిగాం. అన్ని చోట్ల కూడా వాటర్ తో సహా, కరెంట్ తో సహా అన్ని చోట్ల కూడా సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాలతో అన్నిటితో కూడా మనం ప్రతి ఒక్క పేదల వరకు వెళ్ళగలిగాం. ఆ రోజు మనం కష్టపడ్డాం కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు అందించగలిగాం కాబట్టి మన కూకట్పల్లిలో మనకు ఇంత మంచి మెజార్టీ రాగలిగింది. కాబట్టి మీరందరు కూడా ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం 2 మంత్స్ లోనే ఇప్పుడే కరెంట్ పోవడం స్టార్ట్ అయిపోయింది, వాటర్ కూడా ప్రాబ్లం చాలా చోట స్టార్ట్ అవుతున్నాయి, అక్కడక్కడ మ్యాన్ హోల్స్ కూడా పొంగుతున్నాయి. ప్రజలు ఇప్పుడే 2 మంత్స్ లోనే వాళ్ళు అందరు గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, చాలా వరకు కష్టాలు మొదలైపోయాయి. కాబట్టి గత 10 ఏళ్లలో మనం సుఖంగా ఎంత సంతోషంగా ఉన్నామో ఇప్పుడు కష్టాలన్నీ కూడా మొదలైపోయినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కువ సేపు కూడా ఎక్కువ రోజులు కూడా నిలబడేది అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనము మరోసారి కూడా గట్టి మెజార్టీ అందించి మనం మరోసారి కూడా మన కేటీఆర్ గారికి, మన కేసీఆర్ గారికి బలోపేతం చేద్దామని కూడా మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఇంకో మరొక విషయం ఏంటంటే అన్నగారు, మనకు మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా చాలా వరకు మనకు లాస్ట్ టైం కూడా మనకు గవర్నమెంట్ పోస్టులు రాకపోయినా కనీసం పార్టీ పోస్టులలో మన వాళ్లకు ఎక్కువ స్థానాలు తీసుకోవాలని మీరు కేటీఆర్ గారిని అడగాలని కూడా నేను మీకు విన్నపించుకుంటానన్నా. చాలా వరకు మన కార్యకర్తలందరూ కూడా నేను వాళ్ళ కలిసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, మనకు చాలా వరకు పోస్టులు అన్ని కూడా మన కాన్స్టిట్యుయెన్సీలో రాలేదని వాళ్ళు ఆవేదన ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి మీరు కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్లి మన చాలా వరకు మన కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సభ్యవేగం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బేగంపేట్ కార్పొరేటర్ శ్రీమతి మహేశ్వరి గారిని ప్రసంగించవలసిందిగా మనం చేస్తాం. పిడికిలు బిగించి ఎవరు డల్ కావద్దు, ఎందుకంటే మనం తెలంగాణని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి జై తెలంగాణ. మన గౌరవనీయులు, మరి కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న గారికి, నా తోటి కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, ప్రెసిడెంట్లకి, మహిళా సోదరమణులకి, పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం.
మరి అన్న ఇంత మెజార్టీతోని గెలవడం అంటే మామూలు విషయం కాదు. మూడోసారి మీ అందరి అభిమానం, మీ అందరి శక్తి. ఎందుకంటే ప్రతి కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో, భూ స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టి అన్న ఇంత మంచి మెజార్టీతోని గెలవడం జరిగింది. ఈ తరఫున కూడా అందరి తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం సిటీ అంతా మనం గెలిచినా కూడా ఎక్కడో కొన్ని సీట్ల వల్ల మన గవర్నమెంట్ రాలేదు. అయినా కూడా సీఎం సీట్ లో మళ్ళీ రేవంత్ అన్న కూర్చున్నా కూడా ఆయనకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే మన స్టేట్ కి మెయిన్ క్యాపిటల్ హైదరాబాద్. ఆ హైదరాబాద్ లో ఉన్న 39 ఎమ్మెల్యే సీట్లు మనమే గెలుచుకున్నాం కాబట్టి మరి వారికి కడకంటి లేదు. గెలిచినా కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు. కాబట్టి మనకి ముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా మేము మీ ఇంటి ముందుకు ఫార్మ్స్ తెచ్చి నింపిపించి పథకాలు మీ అందరికీ చేరవేరేదాకా మేము కృషి చేసేవాళ్ళము. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు, గవర్నమెంట్ వచ్చిన December 3rd ఆ రోజు నుంచే కరెంట్ పోవడం స్టార్ట్ అయిపోయింది. మీ అందరినీ మబ్బబెట్టి ఏదో 6 హామీలు మీకు ఇస్తామని చెప్పి ఫార్మ్స్ నిలవే నింపిపించడం మీ అందరినీ రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ పార్టీ గవర్నమెంట్ లో మనం ఎలా ఉన్నాం, మరి వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకు ఎలా ఉంది అనేది మనకు నిదర్శనం కనబడుతుంది. ఒక్క హామీ బస్సు ఫ్రీ మహిళలకు ఇవ్వడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంతో మంది మరి ఆటో నడిపించే వాళ్ళు కానీ ఎంతో మందికి ఉపాధి పోయింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేసి టైం పాస్ చేస్తున్నారు. మరి ఇంకోటి వాళ్ళు 420 హామీలు మనకిస్తామని చెప్పి, అసలు 420 అంటే అందరికీ తెలుసా, 420 అంటేనే ఒక దొంగ అనమాట. ఎందుకో మళ్ళీ వారు ఆ రౌండ్ ఫిగర్ నంబర్ పెట్టుకుని ఎందుకో మనకు తెలియదు, కరెక్ట్ గా పెట్టుకున్నారు కదా వాళ్ళు 420 అని. ఎందుకంటే ఇంకొకటి మనం చాలా కష్టపడి ప్రతి ఒక్కరి గురించి మన సీఎం కానీ మన కేటీఆర్ అన్న కానీ మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క కార్యకర్త గురించి ఆలోచించి మనకు ఏదైనా అందియాలంటే ఒక కొత్త సంక్షేమం వచ్చింది అంటే కుమిడిపల్లిని అత్యధికంగా ప్రతి ఒక్కరికి రావాలని కృష్ణాన్న కృషి చేసే వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యే ఉండడం నిజంగా మన అదృష్టం. మళ్ళీ వార్తలలో ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవో అంటే కేసీఆర్ గురించి కానీ మన ఎమ్మెల్యే గురించి కానీ మరి 100 లోతు 1000 లోతులను తోడేస్తామని చెప్తున్నారు. అన్న మేము ఇక్కడ మహిళల మందిరం కూడమంటే కాంగ్రెస్ పార్టీని 100 అన్న 1000 లోతులకు పాతేస్తాం మేము. ఎందుకంటే మాకు తెలంగాణలో అందించినంత మంచిగా ఏ ప్రభుత్వం అందించలేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసి వచ్చిన అమ్మాయిని. ఒక పని చేయాలంటే మేము 3 నెలలు 6 నెలలు ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం, మాకు ఇచ్చిన కొన్ని బడ్జెట్ల. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అసలు బడ్జెట్ అంటే కోట్లలా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఏదైనా చిన్న మేము అడగక ముందుకే మన ఎమ్మెల్యే గారు ఏం పని ఉంది ఇవ్వండి, మేము ఆ పని నేను తొందరగా అమ్మ